ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఇద్దరు మెగాస్టార్లను చూసామండి లొకేషన్లో. ఒకటి మా బాస్ మెగాస్టార్ అయితే, రెండో మెగాస్టార్ డైరెక్టర్ బాపీ గారు. నిజంగా ప్రతి ఫ్రేమ్లో ఆ సార్ రాకముందు డైరెక్టర్ గారిని మేము చూసుకుంటాము. ఆ యాంగిల్లో ఆ నడక స్టైల్ అదంతా నడిస్తే ముందు నీటిలో పడతా, ఎదురు నీళ్ళు ఉన్నాయిరా. నేను శ్రీకాకుళం నుంచి 2001లో మంజునాథ షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతున్నప్పుడు మాయా డిపార్ట్మెంట్కి పెయింటింగ్ వేయడానికి వచ్చాను నేను శ్రీకాకుళం నుంచి. అప్పుడు అంతకుముందు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పసిపడిపోయాను. అత్తకేముడు అమ్మాయికి మూడు, ఆ టైంలో నుంచే మా అక్క నేను పుట్టిన 4-5 సంవత్సరానికే ఆ భుజం మీద వేసుకొని సినిమాకి తీసుకెళ్ళిపోయేది నన్ను. నేను కయ్యి నేర్చేవాడిని, అయినా అవసరం లేదు పిర్ర మీద ఉండ ఉండ అని చెప్పి చూపించింది సినిమాలు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెల్లో ఒక మెగాస్టార్ అనే ముద్ర చిరంజీవి గారు అలా పడిపోయారు. అది గుర్తు అది ఓకే అది గుర్తుపెట్టుకుని హైదరాబాద్ వచ్చేసానండి. నేను ఫిక్స్ అయ్యి వచ్చాను ఆయన చూద్దామని, కానీ ఇక్కడికి వచ్చాక ఆయన పక్కన యాక్ట్ చేస్తానని నా జీవితంలో అనుకోలేదు. ఒక నటుడుగా ఒక నటుడికి ఇంతక మించిన ఇంకోటి లేదు అనేసి నా ఉద్దేశం. ఇంకా ఇక హిమాలయ శిఖరం పైన ఎక్కడ అక్కడ ఎక్కిందా జెండా పోతాం చూడు, అదే ఇది ఏ కొట్టండి గట్టి కొట్టండి కొడితే నిజమే కదా. ఇంతకు మించి శిఖరం ఇంకోటి లేదు. అంత అవకాశాన్ని అద్భుతమైన ఇంత అవకాశాన్ని ఇచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి, డైరెక్టర్ గారికి నిజంగా అన్నయ్య చప్పట్లు కొట్టడానికి ఇది ఆడి మన ప్రెస్ వాళ్ళు మనం చెప్పింది వినడానికి వచ్చారు. చప్పట్లు కొట్టడం తప్పు, అది సైలెంట్ కొన్నారు. అందుకే సైలెంట్ కొన్నారు. నువ్వు పెట్టిన వాళ్ళు ఇద్దరు కొట్టారు వాళ్ళు వినపడలేదు. సరే అయితే లాస్ట్ ఒక మాట, మా అమ్మ మీద ఒట్టండి, వాళ్ళ వేరే పెద్ద తిట్టండి. నేను మా అమ్మ మీద ఎప్పుడు ఒట్టేలేదు, ఫస్ట్ టైం ఒట్టేస్తున్నాను. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Adi Sai Kumar. Subscribe to India Glitz Telugu. Hi, this is Srinivas Vadlamani, Telugu character artist. Please subscribe India Glitz Telugu.